Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu vimarsinche vallu kuda ee vishayamlo mechukovalasinde. Chandrababu Naidu, TDP adhineta, atyadhika kalam CM ga pani chesina ghanata. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం, సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకునే నైపుణ్యం ఉన్న నేత, రాజకీయంగా సుదీర్ఘ నేపథ్యం ఉన్న ఆయనకు జాతీయ రాష్ట్ర స్థాయిలో పార్టీలకు అతీతంగా ఎంతోమంది మిత్రులు సహచరులు ఉన్నారు. ఆయన నాయకత్వంలో పనిచేసిన ఎంతోమంది ఇప్పుడు వేరువేరు పార్టీల్లో ఉన్న కీలక స్థానాల్లో కొనసాగుతున్నారు. రాజకీయంగా చంద్రబాబును విమర్శించేవారు సైతం ఆయన ఆరోగ్యం, ఆహార్యం, క్రమశిక్షణ విషయంలో అభినందించకుండా ఉండలేరు. చంద్రబాబు వయసు ఇప్పుడు 72, కానీ ఆయన 27 ఏళ్ల యువకుడిలా సమావేశాలు, పార్టీ వ్యవహారాలు, రాజకీయాలతో బిజీగా ఉంటారు. అర్ధరాత్రి వరకు ఆయన ఎక్కడా అలుపు లేకుండా నిరంతరం పనిచేస్తూ ఉంటారు. ఎప్పుడూ ఆరోగ్యంగా, ఉత్తేజంగా ఉండడం అందరినీ ఆకర్షిస్తోంది. దీంతో అసలు ఈ వయసులోనూ చంద్రబాబు ఏ ఆహారం తీసుకుంటారు, ఏ విధంగా రోజువారీ కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఆయన పాటించే ఫిట్నెస్ మంత్ర సక్సెస్కు కారణం ఏంటనే ఆసక్తి చాలామందిలో ఉంది. చంద్రబాబు ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే అది పూర్తి చేసేదాకా విశ్రమించని నైజం తొలి నుంచి ఉంది. ఎన్టీఆర్ పార్టీ అధినేతగా సీఎంగా ఉన్న సమయంలో ఆయన తెల్లవారుజామున 3 గంటల నుంచే లేచి తన దినచర్య ప్రారంభించేవారు. ఆయన ముందుకు చంద్రబాబు 5 గంటలకే హాజరయ్యేవారు. అయితే చంద్రబాబు ధ్యానం, శ్వాసక్రియను క్రమం తప్పకుండా పాటిస్తారు. ఎక్కడున్నా చంద్రబాబు ఉదయం 5 గంటలకు శ్వాసక్రియకు సంబంధించిన వ్యాయామం, యోగా చేయడంలో దినచర్య ప్రారంభమవుతుంది. ఉదయం 5:30 గంటలకు మెడిటేషన్ మొదలుపెట్టి 6 గంటల్లోపే పూర్తి చేస్తారు. 6 గంటల నుంచి 7 గంటల వరకు ట్రెడ్మిల్, స్విమ్మింగ్, చిన్నపాటి వ్యాయామాలు చేస్తారు. 7:15 నిమిషాలకు టెన్షన్గా బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు. అందులో 2 ఇడ్లీ విత్ సాంబార్, ఆయిల్ లేకుండా 1 దోశ, వీటితో పాటు నట్స్, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. ఇక ఒకవైపు నిర్దేశించిన అపాయింట్మెంట్స్, కార్యక్రమాలు, చర్చలు కొనసాగిస్తూనే ఉదయం 10 గంటలకు స్నాక్స్లా కొద్దిగా నట్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు. ఏ సమావేశంలో ఉన్నా, ప్రయాణంలో అయినా 12:15 నిమిషాలకు టెన్షన్గా లంచ్, 2 పుల్కాలు విత్ వెజిటబుల్స్, కొద్దిగా రైస్ తీసుకుంటారు. తరువాత విశ్రాంతి తీసుకోకుండానే తన పనిలో నిమగ్నమైపోతారు. 2:00 బ్లాక్ కాఫీ తీసుకుంటారు. 2:00 నుంచి విజిటర్స్కు అపాయింట్మెంట్లు, ముఖ్యులతో సమావేశాలకు సమయం కేటాయిస్తారు. ఇక సాయంత్రం 5:30 నుంచి 6 గంటల మధ్యలో వెజిటబుల్ సలాడ్ లేదా ఫ్రూట్ సలాడ్ తీసుకుంటారు. ఆ తర్వాత తనను కలవడానికి వచ్చిన వారితో సమావేశాలు నిర్వహిస్తారు. ఎదుటి వారు చెప్పింది వినే స్వభావం ఉన్న చంద్రబాబు విన్న తరువాత తన అభిప్రాయం ఏంటనేది నిర్ణయిస్తారు. రాత్రి సమయంలో ఆయన ఆహారం తొందరగా ముగిస్తారు. 7:30 నిమిషాలకు 2 పుల్కాలు విత్ వెజిటబుల్స్, నట్స్, బాయిల్డ్ ఎగ్తో ఆయన డిన్నర్ పూర్తవుతుంది. ఇక స్నాక్స్లో నట్స్, డ్రై ఫ్రూట్సే కాకుండా మిల్లెట్స్, ఫ్రూట్స్, బాయిల్డ్ ఎగ్ ఉంటుంటాయి. లంచ్, డిన్నర్లో చిన్న బౌల్ రైస్ స్థానంలో ఇష్టమైన రాగి సంఘటని చేర్చుతారు. సీజనల్ ఫ్రూట్స్ అన్నీ ఇష్టంగా తీసుకున్నా పరిమిత మేరకే తింటారు. నాన్ వెజ్ ఇష్టమైన క్రమ పద్ధతి అయిన ఆహార విధానంలో దూరంగానే ఉంటున్నారు.